హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మూడు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ల గురించి చూద్దాం. మొదటిగా పాలసీ 2020, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2020కి సంబంధించి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం సంబంధించి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి, లాస్ట్ ఇయర్ పీజీ లాస్ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలను వీడియోలో చూసినట్లయితే, మొదటగా ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేసినారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలసీ నోటిఫికేషన్ విడుదలైంది. సో దీని ద్వారా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా ఇన్ నాన్ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సంబంధించి కోర్సుల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. వీటికి అర్హత వచ్చేసి ఎవరైతే ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారో, 10వ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈ పాలిసెట్ ఎగ్జామ్ను అటెంప్ట్ చేయవచ్చు. ఎంపిక విధానం వచ్చేసి ప్రవేశ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీ రిజర్వేషన్ని బట్టి, మీరు ఎంపిక చేసుకున్న కాలేజీని బట్టి మీకు సీటింగ్ అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరియు పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేది 17 రోజున కండక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునే సంబంధించి అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు ఛానల్లో అప్లై చేసుకోవచ్చు, మరి నోటిఫికేషన్ యొక్క పూర్తిగా తెలుసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంది. అదర్ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ పే చేయాల్సి ఉంది. సో వీటికి సంబంధించి అఫీషియల్ అనేది SBTET telangana.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ అనేది టోటల్గా పాలిసెట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలిసెట్ 2020కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తంగా ఇది ఆఫ్లైన్ మోడ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. మొత్తంగా 120 క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కు 1 మార్క్ అనే ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విధంగా ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ లాంటి లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. సో చూసినట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్లు 60 మార్కులు, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, ఈ విధంగా 120 క్వశ్చన్లు 120 మార్కులకు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మొత్తంగా మీ 10th క్లాస్లో ఉన్న ఈ సబ్జెక్టులో ఉన్న ప్రశ్నల విధంగానే ఎగ్జామినేషన్లో అనేవి ప్రశ్న పత్రం ఉండనుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2020 సంబంధించి వివరాలు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి టీఎస్ లాసెట్ మరియు టీఎస్ పీజీ ఎల్సెట్ సంబంధించి 2020కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రాష్ట్రంలోని యూనివర్సిటీ మరియు అనుబంధ కాలేజీలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్ను నిర్వహిస్తారు. ఎల్ఎల్బికి సంబంధించి 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ కోర్సుల్లో సంబంధించి ప్రవేశం కోసం సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారికి కంపల్సరీ ఎల్ఎల్బి 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు. ఎల్ఎల్బి 5 ఏళ్ళ కోర్సు కావాలనుకున్న వారికి ఇంటర్ త్రో ఉంటుంది. ఎల్ఎల్బి 3 ఏళ్ళ కోర్సు కావాలనుకున్న వారికి డిగ్రీ ఉత్తీర్ణత అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎల్ఎం 2 ఏళ్ళ కోర్సుకు సంబంధించి అర్హత వచ్చేసి ఎల్ఎల్బి లేదా బిఎల్ ఉత్తీర్ణత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. లాసెట్ మరియు పీజీ లాట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి May 27 రోజున కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే సంబంధించి అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి అని తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి డిగ్రీ కోర్సులకు ఎల్ఎల్బి సంబంధించి డిగ్రీ కోర్సులకు వచ్చేసి 800 రూపీస్ పే చేయాలి. పీజీ కోర్సుకు వచ్చేసి 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మరియు చివరితే సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 6th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ 2 కోర్సులకు. మరియు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి లాసెట్ TSCHEAC.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి లాసెట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తంగా ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ చేత ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉండనున్నాయి. 3 సెక్షన్స్ నుంచి క్వశ్చన్లు అడగనున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 1.5 అవర్ అనే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉండనుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు, ఉర్దూ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండనుంది. టోటల్గా 120 క్వశ్చన్స్, ఒక్కో క్వశ్చన్కి ఒక్క మార్క్ ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. కరెంట్ అఫేర్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, మరియు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ 30 క్వశ్చన్లు 30 మార్కులు, యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా వచ్చేసి 60 క్వశ్చన్లు 60 మార్కుల, విధంగా 120 క్వశ్చన్లు 120 మార్కులకు గాను ఈ ఎగ్జామినేషన్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో పాలిసెట్ మరియు లా సెట్ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.